రేపు జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయనేది వాస్తవం. రాజకీయ పక్షాలకి నవ్వారినెవరనే పరిస్థితి. ఎస్, అంటే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నర్గా ఉన్న జనసేన పార్టీకి కూడా, ఆ పార్టీలకి, ఆయా నాయకులకు కూడా నూటికి నూరుపాళ్ళు ఇది నవ్వారినెవరనే పరిస్థితి. అదే సందర్భంలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు నిర్ధారించే ఎన్నికలు రేపు జరగబోయే ఎన్నికలు కూడా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరగబోతున్న, తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతున్న 10 అసెంబ్లీ ఎన్నికలు రేపు జరగబోతున్న ఎన్నికలు. అదే ఆవిర్భావం తర్వాత, ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న 10 అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చరిత్రలో. 1983, 85, 99, 99, 99, 99, 2004, 99, 2009, 2019 రేపు జరగ 2024 పదో అసెంబ్లీ ఎన్నికలు. నేను ఎందుకు నవ్వారినెవరు అంటున్నాను అని అంటే, ఒక రకంగా రాజకీయ పక్షాలే కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. విభజన జరిగిన రాష్ట్రం, పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పెద్దగా అంటే ఒక రకంగా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాలు లేని రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా అడుగులు వేయటం మొదలుపెట్టిన రాష్ట్రం 2019 నాటికి ఒక రూపానికి సంతరించుకుంటున్న సందర్భంలో అధికార మార్పిడి జరిగింది. ఈ అధికార మార్పిడి జరిగే సందర్భంలో కూడా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వివిధ వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని వారు ఆ రోజుల్లో చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. యువతను లక్ష్యంగా చేసుకొని నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం దగ్గర తనకున్న వ్యక్తిగత బలహీనతల కారణంగా తాకట్టు పెట్టేశారు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇచ్చిన పక్షంలో కేంద్రంలో అధికారంలో ఎవరన్నా వాళ్ళ మెడల నుంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా కనుక మనం సాధించిన పక్షంలో మనం సిఏఏ కన్వెన్షన్స్ పెట్టిన అవసరం లేదు, దావోస్ పర్యటన చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాట్లతోటి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆకర్షితులే మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది, 13 జిల్లాల్ని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, వలసలేని ఉపాధి కల్పిస్తా, మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా అని చెప్పని ఒక రకంగా రాష్ట్ర యువతకి అరిచేతిలో వైకుంఠం చూపించారు ఆయన. ఆ చూపించిన పర్యాసం డెఫినెట్గా యువత ఈయన మా యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగిన నాయకుడు అని చెప్పని భావించి, ఆ భావన కలగటానికి కూడా ప్రధానంగా దోహదం చేసింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న 22 సంవత్సరాల వయసు అంతరం. ఓకే, చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రతినిధి అని చెప్పని యువత ఫీల్ అయ్యారు, మా జనరేషన్కి దగ్గరగా ఉన్న నాయకుడు ఈయన అని చెప్పని భావించారు. ఆ పరిస్థితుల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను యువతరం ప్రతినిధిని, కొత్త జనరేషన్ నాయకుడిని, మీ సమస్యల్ని, మీ ఆస్పిరేషన్స్ని నేను అడ్రస్ చేయగలుగుతా అని చెప్పని ఒక నమ్మకం కలిగించారు. ఆ కలిగించిన పర్యవసానం ప్రధానంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయ్యారు. ఆ తర్వాత ఇంకో ప్రధాన వర్గం మహిళలు. మద్యపానం వల్ల కుటుంబాలు ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం అవుతున్నాయి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, 2024 ఎన్నికలు నేను ఎదుర్కోబోయే నాటికి రాష్ట్రంలో 5-స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యం పరిమితం చేస్తా, దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పని ఆయన చేసిన వాగ్దానాన్ని విశ్వసించిన మహిళలు ప్రధానంగా ఆయన వెనక ర్యాలీ అయ్యారు. ఇట్లా ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వాగ్దానాల పర్యవసానం, ఆ ప్రచార ప్రలోభంతో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో మెజార్టీ వర్గం ఆయన వెనక ర్యాలీ అయ్యారు కాబట్టి ఆయన కూడా ఊహించినంతటి మెజార్టీతో ఆయనకు అధికారం దక్కింది. ఓకే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. అవును, ఇవాళ 2024 నాటికి ఆయన పాలకుడిగా 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయింది. ఆ రోజు చేసిన వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేర్చారు అనేది ఇవాళ ప్రజల్లో చాలా కీలకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన వాగ్దానాలు చేసిన అన్ని రాజకీయ పక్షాలు వాగ్దానాలు చేస్తాయి. అవును, కానీ ఆ రోజు ఈయన ఎంపిక చేసుకున్న వ్యూహకర్తలు, వీళ్ళ సోషల్ మీడియా, ఈయన తరపున పనిచేసిన చాలామంది, ఆ రోజు వివిధ వర్గాలకు సంబంధించిన న్యూట్రల్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారులు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు, మడమ తిప్పరు, ఆయన ఈరోజు ఒక వాగ్దానం చేశారంటే రేపు దాన్ని నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ప్రదర్శిస్తారు అని చెప్పని ఆయన తరపున అన్ని రకాల వర్గాల ప్రజలు, అన్ని రకాల వర్గాల ప్రచార పర్యవసానం ప్రజలు ఆయన మాటలు విశ్వసించారు. అంతిమంగా అధికారం దక్కింది. వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 5 సంవత్సరాల తర్వాత అదే యువత జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేరినాయి అని చెప్పని వాళ్ళు ఎస్సర్టైన్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ప్రత్యేకత సాధన ఏ స్థాయిలో ఉంది, పారిశ్రామిక పెట్టుబడులు ఏ స్థాయిలో ఉన్నాయి,
13 జిల్లాలని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేయగలగటం ఎంత స్థాయిలో నెరవేరింది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఎంతవరకు వచ్చింది, మెగా డిఎస్సీ కండక్ట్ చేయటం ఏ స్థాయిలో నెరవేరింది, ఇవన్నీ వాళ్ళు చాలా వివరణాత్మకంగా చర్చనీయాంశంగా మారిన అంశాలు ఇవన్నీ కూడా. ఓకే, ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా యువత మళ్ళీ పునరాలోచనలో పడ్డది వాస్తవం. కాబట్టే నేను ఇందాక చెప్పినట్టుగా క్రాస్ రోడ్స్లో ఉన్నారు అన్ని రాజకీయ పక్షాలు కూడా. ప్రతిపక్ష నాయకుడిగా వాగ్దానాలు చేయటం వేరు, పాలకుడిగా అమలుపరచడం వేరు. అదే సందర్భంలో 2019 ముందు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన, ఇవాళ రోల్స్ మారినాయి. 2019 ముందు పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాలకుడిగా ఉన్నారు. ఈ మారిన రోల్స్ నేపథ్యంలో ఆనాడు పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయగలిగారు, అంతకన్నా మెరుగ్గా ఏం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు, ఇవాళ పాలకుడిగా ఏ స్థాయిలో నెరవేర్చారు. కానీ 99% వాగ్దానాలు మేము అమలు పరిచామని చెప్పి చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ జరుగుతున్నది మేనిఫెస్టో, మేనిఫెస్టోలో ఉన్నవన్నీ. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు తన విస్తృత ప్రయాణంలో ఆయన 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, కొన్ని 100 ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రజలు మేనిఫెస్టో చదివి ఓటు వేసేంతటి పరిణతి వాళ్ళ మన గ్రామీణ ప్రజానికానికి కానీ చదువుకున్న వర్గాల్లో కూడా లేదు. ప్రజలు ఫాలో అయ్యేది నాయకుడు నోటి నుంచి ఏం చెప్తున్నారనేది వింటారు. మరి మేనిఫెస్టో ఎందుకు, ఇంకా మైక్ లో ఏం చెప్తున్నారనేది, ప్రసంగాల్లో ఏం ప్రస్తావిస్తున్నారనేది ప్రజలు వింటారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పాల్గొన్న ప్రతి బహిరంగ సభలో కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించింది, యూనివర్సిటీల చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి యోబేరే ఏం చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా ప్రస్తావించింది. ఇందాక నేను చెప్పిన అంశాలు వాటిని మేనిఫెస్టోలో మెన్షన్ చేయలే. కాబట్టి మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది నవరత్నాల అంశాన్ని మెన్షన్ చేశారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నవరత్నాల అమలు మేనిఫెస్టో 99% అంటున్నారు. కానీ ఒక నాయకుడిని వాళ్ళు ఓన్ చేసుకున్నది ఒక్క మేనిఫెస్టో ప్రాతిపదికగా ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈరోజు డిజోన్ చేసుకోమనండి, నేను యోబేరీ సదస్సులు ఏర్పాటు చేయలేదు, నేను యువతకి వాగ్దానం చేయలేదు, నేను మహిళలకి వాగ్దానం చేయలేదు, అంటే ఆయన చెప్పిన వాగ్దానాలని నేను చేయలేదు అని చెప్పి ఆయన మొట్టమొదటి డిజైన్ చేసుకొని చెప్పమానండి. అదే ఆయనకే క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అది. ఓకే, ఏమవుతుందంటే ఎన్నికల ప్రచార సభలో ఆయనే బహిరంగంగా వాళ్ళ సాక్షి మీడియాకి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 45 సంవత్సరాలు పైబడిన మహిళలకి నేను పెన్షన్ ఇస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. కానీ ఏంటంటే మేనిఫెస్టోలో దాన్ని మెన్షన్ చేయలే. ఆయన మైక్లో చెప్పిన దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకున్నారు తప్ప, ఓకే, మేనిఫెస్టో చదివి ఈ ఏ ఇంటికి మేనిఫెస్టో తీసుకెళ్ళి ఇచ్చి ఈ మేనిఫెస్టో చదివి మీ నిర్ణయం తీసుకోమని చెప్పనే స్థాయి పరిజ్ఞానం మన ఎన్నికల వ్యవస్థలో ఉంది ఇవాళ. అంతటి పరిణతి ఈ రోజు దాకా, అంటే మనందరం గ్రామీణ ప్రాంతాల్లో 2019 జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టో వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళి వీటిని ఇప్పుడు మొన్న మధ్య గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా మేనిఫెస్టోలో అమలు చేసినవన్నీ కూడా మేమేమి అమలు చేసామని చెప్పి చెప్పారు కదా, అవి కాదని అంటారా? ఇవాళ నేను అందుకే ప్రధానంగా ప్రస్తావిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటి అంటే, ప్రభుత్వ ఉద్యోగులకి నేను మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, నేను మీ సిపిఎస్ రద్దు చేస్తా లాంటి వాగ్దానాలు ఆయన చేశారా చేయలేదా, వాటి మేనిఫెస్టోలో మెన్షన్ చేయలే. ఓకే, ఇవాళ లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అదే కదా నిలదీస్తుంది అయింది, వాళ్ళకి ఆయన జవాబుదారి అవునా కదా? 100కి 100 పాలకుడుగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మారు కాబట్టి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, స్నేహితులు కూడా, ఎందుకంటే చదువుకున్న వర్గాలు, ప్రజలతో నిత్యం మమేకమతో ఉండేవాళ్ళు, సమాజంలో చైతన్యం కలిగిన వర్గాలు, వాళ్ళు కూడా ప్రభావితులు అయ్యారు కాబట్టి మనం ఉద్యోగ సంఘ నాయకుడు బండి శ్రీనివాస్ గారి ప్రెస్ స్టేట్మెంట్ కూడా చూసాం కదా, మేమందరం కూర్చొని ఎడమ చేతితో ఓట్లేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నామని చెప్పని 100కి 100 ఉద్యోగులు సమాజంలో ప్రభావం చూపగలిగిన వర్గం, అటువంటి వర్గాలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఆకర్షింపగలిగారు. ఆయన మాటల ప్రభావంలో వాళ్ళందరూ ఆయన పట్ల విశ్వాసం కనపరిచారు.